సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. అది గతం మాట. ప్రస్తుతానికి ఫైట్ మొత్తం టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉందని చెప్పి అటు టీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత అది ప్రూవ్ అయింది అనుకోవచ్చు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత బలమైన క్యాడర్ పెట్టుకొని, బలమైన నాయకులను పెట్టుకొని ఇప్పుడు కుకట్పల్లి నియోజకవర్గంలో నాగిరెడ్డి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేశారు. ఇట్లాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని మీ నాయకులు, మీ అధిష్టానం పక్కన పెడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఇటువంటి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటుంది అని చెప్పి చాలామంది బయట కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి చెప్తున్న పరిస్థితులు. నిజంగా నా పరిస్థితి ఉందా, ఏం చెప్తారు? చూడండి, బీజేపీ అన్న 2018 ఎలక్షన్లో 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తే ఒకే ఒక రాజసింగ్ గెలిచిండ్రు. దుబ్బాకలో రఘునందన్ రావు గారు తెలంగాణ వారి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గురించి పనిచేసిండు. ఆ తెలంగాణ విషయంలో వారే పాపం రెండుసార్లు ఓడిపోయిండు, ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి దుబ్బాకలో జరిగింది. దాని తర్వాత హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు డే వన్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకి అన్యాయం జరిగిందని, అది రెండు పార్టీ వ్యక్తుల మధ్య జరిగిన ఎలక్షన్, అది పార్టీల మధ్యన కాదు, అది వ్యక్తుల మధ్యన జరిగింది. దుబ్బాక అయితేనేమి, హుజూరాబాద్ అయితేనేమి, అట్లానే అని చెప్పి జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని కాదు, 2010లో మేయరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. 2015 5 సంవత్సరాలు ఆ తర్వాత టీఆర్ఎస్ వస్తే 99 గెలిచారు. దాని తర్వాత ఇమీడియట్గా 42-50 పడిపోయిందంటే వాళ్ళ పరిపాలన లేదని. రెండోది అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ఇంటింటికి వరద వచ్చినా రాకున్నా పైన 3వ కూడా 10,000 ఇచ్చడంలో కొద్దిగా ప్రజలు ఇట్లా కాదు, అన్యాయం జరుగుతుందని చెప్పి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పిన తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదని కాదు. సరే, మా అవకాశాలు మాకు వచ్చినా రాలేదని జర కొద్దిగా పక్కన పెడితే మనం సంతాని గురించి కాదండి. జనాల కింద సేవ చేయాలి, ప్రజల్లో పబ్లిక్లో ఉండాలని చెప్పి సేవ చేయాలి తప్ప కొన్ని పొరపాట్లు జరిగిండవచ్చు, దాన్ని మనం కాదని. కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రౌండ్ లెవెల్ కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదన్నా డెవలప్మెంట్ జరిగిందంటే ఇప్పటి వరకు మీరు బేరీ చేసుకోండి. అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఈ రోడ్ల అనుసంధానం అయితేనేమి, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిందండి. కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు కానీ మెట్రో రైలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణలో హైదరాబాద్లో మెట్రో రైలు రావడానికి కేంద్ర పెద్దలు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉండి మెట్రో రైలు ఇచ్చింది. బ్రహ్మాండంగా ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు, మెట్రోలు దిగుతున్నారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది. ఒక అవకాశాల వరకు వస్తే పోతే దాని పక్కన పెడితే మనం వ్యవస్థ సంస్థ గురించి పనిచేయాలని, సొంతాన్ని గురించి పనిచేసే ఏమంటారు పెద్దలు, నీ గురించి పనిచేస్తే నీవు వరకే ఉంటుంది, నలుగురు గురించి పనిచేస్తే చిరస్థాయికి ఉంటుంది అని అంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా పెద్ద ఎత్తున వర్గ విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. నాగిరెడ్డి అంటే ఇంకొక ఆయనకు పడదు, ఇంకొక ఆయన అంటే నాగిరెడ్డికి పడదు అన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది, వాస్తవం అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు కూడా ఈ నియోజకవర్గం బేస్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కి ఒక దిక్కు దివానా లేదు అని చెప్పి బీజేపీతో పాటు టీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగానే వర్గ విభేదాలు ఉన్నాయా? కోవట్లు ఉన్నారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ కోవట్లు ఎవరు, మీకేమైనా సమాచారం ఉందా, ఏం చెప్తారు? ఇంకో కోవట్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి మేము చెప్పలేము. కానీ కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు మాకు మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది, మంచి క్యాడర్ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు నడిపించే నాయకుడు ఎవడా, ఆయన దగ్గర పోతే ఈయన కోపం, ఈయన దగ్గరకు పోతే ఆయన కోపం అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అది ఎక్కడైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది తెలుసుకుంటున్నారు పెద్ద మనుషులు, పార్టీ పెద్దలు. ఎందుకంటే మనం ఒకరినొకరు విమర్శించడం కాదు కాబట్టి. మేము కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు మెంబర్షిప్ డ్రైవ్లో మాకు ఏ బ్లాక్ బి బ్లాక్ అని రెండు భాగాలు చేసి ఇద్దరిద్దరు పెద్ద నాయకులు నలుగురిని మీరు అందరూ అబ్జర్వ్ చేయమని మనల్ని మెంబర్షిప్లో పాల్గొన్నాం. దాంట్లో భాగంగా మెంబర్షిప్ కూడా మాకు ఆశించిన మేరకు రాకపోయినా ఓ గౌరవప్రదంగా మెంబర్షిప్ వచ్చింది. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు మరి కొత్త కమిటీలు అవన్నీ ఏదో ఇస్తామన్నారు. దాన్ని బట్టి చూడాలి. ఎందుకంటే మాకు పీసీసీ అధ్యక్షులు, మా ఎంపీ, మా ఏరియాకు సంబంధించిన వ్యక్తి, మా అమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత చనువు మాకు ఉంది కాబట్టి తను చూస్తారు. క్యాడర్ ఉంది, పార్టీ అభిమానులు ఉన్నారు, ఖచ్చితంగా ముందుకు పోతాం. దాంట్లో ఇబ్బందులు లేవు. ఎవరైనా మీరు అన్నట్టు ఎవరైనా కోవట్లు ఇవ్వాలంటే వాళ్ళు పార్టీ మీద విమర్శించకుండా పనిచేస్తే పనిచేయాలి, లేకుంటే పక్కన తప్పుకోవాలి. కానీ చేసేటువంటి కాలువటి గురించి మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. దాన్ని మేము
ఎక్కడికక్కడ మేము పార్టీ పెద్దలకు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే నాతో ఇద్దరు ముగ్గురు అన్నమాట నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఎవరు బిల్డింగులు కట్టుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయటం, కంపెనీల దగ్గరికి వెళ్ళి వసూలు చేయటం అనేది కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ సంస్కృతి పెరిగిపోయింది. ఇందులో ఇద్దరు ముగ్గురు కీలక యువ నాయకుల పేర్లు బయటకు చెప్తూ ఉన్నారు. ఆ సమాచారం ఉందా? ఎందుకు ఇట్లా పార్టీ పరువు తీసుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి పేరు చెప్పి ఆ యువ నాయకులు? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి వ్యవహారం ఆయనకు తెలుస్తుంది. తెలిసి వస్తే మాత్రం వాళ్ళను ఎట్లా ఏం చేయాలో తను చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అందరిలో ప్రతి ఒక్కరికి ఇంకోరు తెలిసిన వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగినా అనుకోండి, నేనే అడిగినా అనుకోండి, మీరు ఏదో సందర్భం వచ్చిన మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి సందర్భంలో ఇటువంటి ఉపేక్షించే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు, సిస్టమేటిక్గా ఉంటాడు. ఎవరైనా తప్పు చేసిన ఆయన నోటికి వస్తే మాత్రం, నోటీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మందలిస్తాడు. అవసరం పడితే ఆయన దూరం కూడా పెడతాడు. అట్లాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? నిజంగా అట్లా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని యువ నాయకులు రెచ్చిపోతున్న పరిస్థితులు కాంగ్రెస్లో ఉన్నాయా అనేది నా ప్రశ్న. అంటే ప్రస్తుతంగా అయితే ఇప్పటివరకు నా దృష్టి ఏం రాలేదు, విన్నాను నేను. ఆ విన్నోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తనకు తెలుస్తుంది, పెద్ద మనిషి తెలుసా, పెద్ద మనిషి వాటిని ఉపేక్షించడు, ఎంకరేజ్ కూడా చేయడు. మేము ఎందుకంటే మేము పీజీఆర్ గారితో పనిచేసినాం, సర్వే సత్యనారాయణ గారితో పనిచేసినాం. ఏదన్నా ఉంటే మేము పెద్ద మనుషులు చెప్తాం తప్ప ఈ కింద లెవెల్ నాకైతే తెలియదు భయ్. ఇప్పుడు మేము భరత్నగర్ కాలనీలో ఇంత డెవలప్ అయింది, ఎవరి దగ్గర పోయి ఒక 10 రూపాయలు ఇచ్చే అడిగే ఆలోచన అది అయితే నాకైతే తెలియదు. అటువంటి నేను ఎంకరేజ్ చేయను, నేను అసలు ఎందుకంటే మా కాలనీలో భరత్నగర్ కాలనీలో మీరు అన్నట్లు ఒక 8 ఓపెన్ ప్లేస్లో కాంపౌండ్ వాళ్ళు కట్టించిన, ఒక 2 పార్కులు తెప్పించిన, ఒక అమ్మవారి టెంపుల్ కట్టించిన, ఒక స్కూల్ బిల్డింగ్ ప్రయత్నం కట్టించిన, ఒక సీనియర్ సిటిజన్ 2 బిల్డింగ్లు కట్టించిన, ఒక మహిళా మండలి బిల్డింగ్ నేను శంకుస్థాపన వరకు ఉన్నాం. గవర్నమెంట్ మనకి వేరే మహిళా మండలి వచ్చింది. ప్రతి ఒక్కరి కాలనీలో ఏదైనా ఉండాలంటే మనం ఛాయాశక్తులు మనం సంపాదించుకోలేకపోవచ్చు, కానీ ఛాయాశక్తుల భరత్నగర్ కాలనీలో ఏం చేయాలనో, నా చుట్టుపక్కలకి ఏం కావాలనో అర్ధరాత్రి పిలిస్తే నాగిరెడ్డి పలుకుతాడు రా భయ్, ఈయన పీఆర్ శిష్యుడు, ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు ఇరవై పని చేయిస్తాడని నా పేరైతే ఉంది. గది అదృష్టంకు ఆ పేరు మంచిగానే ఉందని చెప్పి నేను భావిస్తాను. చివరిగా, మేము ప్రతిపక్ష నాయకులము, బలమైన ప్రతిపక్షం, బలమైన క్యాడర్ ఉందని చెప్పి నాగిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇదే కుకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో భూములు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి, ఎన్నో పార్కుల్ని దిగమింగుతూ ఉన్నారు, అందులో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని చెప్పి రోజు వార్తల్లో వస్తూ ఉన్నాయి, కథనాలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని ప్రశ్నించలేని పరిస్థితుల్లో, ఆయన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట. ఏ ఇష్యూ జరిగినా బీజేపీ వాళ్ళు టక్మని వెళ్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మేల్కొని వెళ్ళేపాటికి ఆ ఇష్యూ కూడా ముగిసిపోతూ ఉన్న పరిస్థితులు. నిజంగానే ఇక్కడ ఉన్న మాధవరం కృష్ణారావుని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదా? మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గురించి మనం ఎందుకు మాట్లాడుకోని, ఆయన ఇప్పుడు ఆయన తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, ఒకటే అనుకుంటే వాళ్ళకి వాళ్ళు సక్కలేదు, వాళ్ళు ఎవడు మనం అడ్డుపడతారని చెప్పి గూడసాటిపోయి కింద మీద చేస్తుంది. అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తవ్వుతాం, ప్రతి ఒక్కటి బయటకు తీస్తాం, ఏది ఉన్నది ఏమున్నది అన్ని ఓ రికార్డు మనం మనసులో మారుస్తాం. రికార్డ్ అయితే మారలేము కదా, రికార్డు ఉంటుంది ఏది జరిగింది, ఏం జరిగింది, ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేట్ భూమి, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఒకటేందంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తప్పులు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి సెంట్రల్ వరకు పోతే రోజు మేము జైలు వేస్తాం లోపల పంపిస్తాం, జైలు వేస్తాం అంటారు. ఇన్ని ఆధారాలతో సహా ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది కదా, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే అత్తది కొన్ని రోజులు, కోడలు కొన్ని రోజులు కొన్ని నడుస్తున్నది, నడిచిన రోజులు దులుపుకుందామని చెప్పి చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో 12 నెలలు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ తప్పులు చేసినా ఏది చేసినా ఖచ్చితంగా బయట పెడతాం, బయట తీస్తాం, ప్రజల ముందు పెడతాం, ఇది తప్పు ఇది ఒప్పు అని చూపిస్తాం. ఎవరి బతికేందో ఎవరేందో అందరూ మీకు అందరు తెలుసు, అవన్నీ మీ ముందే పెడతాం. పార్టీ అధికారంలోకి రావడం తథ్యం, వచ్చినాక ప్రతి ఒక్కటి బయట పెడతాం. అండ్ చివరిగా, సోషల్ మీడియా మొత్తం ఊపేస్తున్న కథనం ఒకటి వచ్చింది. అమిత్ షా మీటింగ్కి వచ్చారు, అమిత్ షా అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే అమిత్ షా చెప్పులు మోసి, అమిత్ షా కాళ్ళకి చెప్పులు వేస్తూ బండి సంజయ్ విజువల్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మీ కాంగ్రెస్లో వాళ్ళు కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీలకు తాకట్టు పెట్టారు అని చెప్పి కొంత ట్రోలింగ్ అవుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీ వ్యక్తిగతంగా ఏం చెప్తారు బండి సంజయ్ గురించి, ఈ చెప్పులు మోయటం గురించి? వాస్తవం కదా, పెద్దలంటే గౌరవించాలి కానీ ఆయన చెప్పులు ఆయనకి వేసుకునే ఓపిక అయితే ఉంది కదా. ఆయన దేశానికి ఆయన హోమ్ మినిస్టర్, అంత యాక్టివ్ ఉన్న మనిషి పోయి ఆయనకు పోయి చెప్పులు ఇవ్వడం అది రకంగా సరే పెద్దరికమంటే గౌరవంగా ఉంటే చేయొచ్చు, కానీ మరీ చెప్పులు తీసుకుపోయి ఇవ్వడం అయితే అది కరెక్ట్ కాదనిపించింది. సో మరి ఈ ఆత్మగౌరవం అది ఇది అంటూ ఉన్నారు, ఎట్లా చూడాలంట?
ఇవి ఆత్మగౌరవాలు కానీ మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు మన కలెక్టర్ పోయి ఆయన కాలు మొక్కిండు, మనం చూస్తలేమ్మా. ఒక కలెక్టర్ అవసరమైతే మనము ఎమ్మెల్యే కావచ్చు, మంత్రిని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమైనా చేసి అది చేయ, కానీ కలెక్టర్ అయితే కాలేం. ఒక కలెక్టర్ వచ్చి ఆయన కాలు మొక్క, మళ్ళీ ఏమంటే పెద్దలు పెద్ద మనిషిగా గౌరవించానని చెప్పి వాళ్ళు కూడా ఆత్మగౌరవం వచ్చి మాట్లాడితే ఎట్లండి ఇంకా. సో ఫైనల్గా కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకి పెద్దగా సమయం లేదనుకోవచ్చు, సంవత్సరం సంవత్సరాలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. కుకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆశించే వ్యక్తుల్లో, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించే వ్యక్తుల్లో నాగిరెడ్డి ఉన్నారనుకోవచ్చా? నాగిరెడ్డి ఉన్నాడా? ఇంకో ఇప్పుడు నలుగురు ఇందాక మీకు చెప్పినట్లు ఏ బ్లాక్ బి బ్లాక్ అని ఒక కమిటీలు వేసినారు. దాని తర్వాత కొత్త కమిటీలు కూడా వేయబోతున్నారు. మేము అన్ని డివిజన్ల కమిటీలు వేసి పార్టీ మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికన్నా ఇవ్వండి, స్థానికంగా ఇవ్వండి, మంచి పేరున్న వాళ్ళకి ఇవ్వండి, స్థానికంగా ఇవ్వండి. నాగిరెడ్డి ఉంటాడో ఇంకోరు ఉంటారో కానీ నేను ఎవరి పేరు తీసుకోలేను, కానీ స్థానికంగా నివసించే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున ఏ గల్లీకి పోయినా, ఇప్పుడు కుకుడుపల్లి నియోజకవర్గం సుమారుగా నాకు తెలిసి 272 కాలనీలు ఉన్నాయి, 800 డివిజన్లు ఉన్నాయి. ఆ డివిజన్లలో పోతే 10 మంది పలకరిస్తే ఏమన్నా ఏదైనా మంచిగా చెడుకో లోకల్లో పిలిస్తే పలుకుతారు. వీళ్ళకి ఇస్తే మనం మరే ఈ 2 సార్లు ఒక క్యాండిడేట్ చూసినాం, 3వ సారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇద్దామండి. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కుకుడుపల్లి కాన్స్టిట్యూన్సీ చేసింది కాబట్టి గతంలో చెప్పి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత సర్వే సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు ఇప్పుడు ఉన్నారు. లోకల్లో గుర్తుపడితే ఓట్లు వస్తాయి, రేపొద్దున గౌరవప్రదంగా ఉంటుందనే ఆలోచన స్థానికంగా ఇవ్వాలంటున్న తప్ప, ఎవరన్నా పారాసూట్ కట్టుకొని పైకి వెళ్ళి వస్తే మళ్ళీ పైసలు అయిపోయి వస్తే మళ్ళీ 5 ఏళ్ళు సామాన్య కార్యకర్త. ఇప్పటికే మేము ఎమ్మెల్యే లేక 2009 నుంచి పి జనార్దన్ రెడ్డి గారి తర్వాత మాకు జేపీ అప్పటి నుంచి 2009 నుంచి మేము ఎమ్మెల్యేను లేక ఇబ్బంది పడుతున్నాం. దాని తర్వాత ఎంపీ గారు 2014 వరకు కేంద్ర మంత్రి ఉండే, మళ్ళా 2019 నుంచి ఎంపీ వచ్చి మాకు కొద్దిగా గౌరవప్రదంగా ఎస్ మా ఎంపీ ఉన్నాడు అని చెప్పి చెప్పుకోవడానికి మాకు ఉంది. వాస్తవంగా ఇప్పుడు లోకల్ జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీలు వాళ్ళు 8:30 వస్తారు, 9:30 కొబ్బరికాయ పోతారు, కొట్టికి పోయి వెళ్ళిపోతున్నారు. ఎంపీని కూడా వాళ్ళు ప్రోటోకాల్ పాటించట్లేదు అధికారులు. ఇప్పుడు అటువంటి దుస్థితి ఏర్పడదు రాష్ట్రం మొత్తం మీద. కానీ ఈసారి స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే స్థానికంగా ఎవరికి ఇచ్చినా పార్టీ లోకల్ ఉన్న వాళ్ళని గెలిపించుకుంటాం. దాంట్లో ఆయనకే ఇవ్వాలి, నాకే ఇవ్వాలి, నీకు ఇవ్వద్దు అనేది కాదు, ఎవరు పేరున్న నాయకులకు ఎవరికన్నా ఇచ్చినా స్థానికంగా మేము ఉండి గెలిపించుకుంటాం. అయితే కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఏమీ లేవు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భిన్నాభిప్రాయాలే తప్ప భేదాభిప్రాయాలు లేవు అని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కుకట్పల్లి నియోజకవర్గంలో కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి తీరుతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, కుకట్పల్లి నియోజకవర్గం నుంచి.